एक्टिविटी 6 फिल इन द ब्लैंक्स विद एन अप्रोप्रिएट आर्टिकल ए और एंड ए लेदा एन तोटी इकड़ उन्नटुवंटि ब्लैंक्स नि मनं निंपाले ई ब्लैंक्स लो रायालन्नमाट ए एम ए एम ए अंटे ఒకటి యాన్ అంటే ఒకటి ఏ అన్నా యాన్ అన్నా ఒకటే కానీ మనం కొన్ని పదాలకు ముందుగా ఏ ఉపయోగిస్తాము కొన్ని పదాలకు ముందు యాన్ అని రాస్తాము ఎందుకని ఎందుకు రాస్తాం ఏ యాన్ రెండు కూడా ఒకటి అని చెప్తున్నాం కదా మరి అప్పుడు ఏ యాన్ వేర్వేరు పదాలకు ఎందుకని రాస్తున్నాము యాన్ అని రాసేటప్పుడు ఇవి రెండు కూడా ఏ యాన్ అనేవి ఆర్టికల్స్ అని చెప్పుకుంటున్నాం యాన్ అని రాసేటప్పుడు మనం ముందుగా వాల్స్ ఏంటో తెలియాలి ఏ ఈ ఐ ఓ యు హౌ మెనీ వాల్స్ ఆర్ దే దేర్ ఆర్ 5 వాల్స్ ఈ ఉన్న ఈ విధంగా ఉన్నటువంటి ఈ వాల్స్ గనుక ఏదైనా పదములో మొదటి అక్షరంగా గనుక వస్తే దానికి ముందుగా మనం యాన్ అనేది ఉపయోగిస్తాం లేకపోతే ఏ అనేది రాస్తాం అన్నమాట కాబట్టి మనం ఏదైనా పదం రాసేటప్పుడు ఆ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఫస్ట్ లెటర్ చూడండి ఇక్కడ బుక్ అనుంది B O O K బుక్ ఈ బుక్ లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఏంటి B ఈ B అనేది వాల్స్ లో ఉందా లేదు కదా లేదు కాబట్టి మనం ఏం రాయాలి ఏ అని రాస్తాం అన్నమాట అ బుక్ ఏ బుక్ అనుకోండి అ బుక్ నెక్స్ట్ వర్డ్ హౌస్ H O U S E హౌస్ వాట్ ఇస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద హౌస్ H ఇస్ ద H అ హోల్ It's not a vowel. It's a consonant. So, vowel లేదు కాబట్టి మొదటి అక్షరం consonant ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం రాస్తాం A. A house. A book. A house. Next. E G G. Egg. Egg. Egg లో ఉన్నటువంటి First letter. What is the first letter here? E. E is a vowel. E. So we can write here an egg. ఇక్కడ ఇచ్చినటువంటి పదములో మొదటి అక్షరం vowel ఉంది కాబట్టి మనం ఇక్కడ an అనేది రాసాం. An egg. A P P L E apple what is the first letter here also we have wall A so we can write here an ikkada ichinaatvanti padam lo modati aksharam a undi kabatti adi wall kabatti manam em rastam an apple వర్క్బుక్
బుక్ లో రాసిన తర్వాత మీకు తెలిసినటువంటి ఇంకొన్ని పదాలకి మీరు సొంతగా ఏ లేదా యాన్ ఉపయోగించి మీ నోట్బుక్ లో రాయండి. రాస్తారుగా.